తూర్పు గోదావరి జిల్లా కే గంగవరం మండలం కుందూరు గ్రామంలో లాక్డౌన్ కారణంగా పంపన సత్యానందం సత్యబాబు వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చేతుల మీదిగా సుమారు 1200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు। అదే గ్రామంలో చాకలి చెరువు ఉపాధి హామీ పనులను పరిశీలించి వారితో మాట్లాడి కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలంటూ సూచించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీ కష్టాన్ని ఎప్పుడూ గుర్తించే నాయకుడని అందుకనే రెండు దఫాల వారీగా రేషన్ ఇవ్వడం జరిగిందన్నారు। అనంతరం ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు। ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు। उपाधि पनस्टी कूली की लाकडौन निबंधन एदे उ भौतिक दूरा पाटनी के गंगावर मंडल में कुंदूर ग्राम सुमार इधी रजक चरव नूट इरव एन मंदिर इकड़ उपाधि कूली पनस्ट उदया वी मध्याहन वरकू एंड मुदरे समय के ఈ పని ముగించుకొని వెళ్తున్నారు। ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క కష్టాలను కళ్ళతో పరికించి మనసుతో ఆలోచించి పరిష్కరించేటువంటి వ్యక్తి। ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత రెండో దఫాలుగా రేషన్ పంపిణీ మనిషికి 5 కేజీలు ఒకసారి ఒక 5 కేజీలు ఒకసారి కందిపప్పు నూనె పంచదార ఒకసారి కందిపప్పు శనగలు నూనె పంచదార ఒకసారి రెండో దశ పంపిణీ చేశారు। అలాగే ఆర్థికంగా వాళ్ళకి ఒక్కొక్కరికి 1000 రూపాయలు చెప్పిన కార్డు పంపిణీ చేశారు। మళ్ళా మూడో దఫా కూడా పంపిణీ చేయడం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా పార్టిక్యులర్ గా ఈ సీజన్ లో ఉపాధి పనులకి అనువైనటువంటి సీజన్ ప్రజలకు అవగాహన కల్పించి ఈ పనులను కల్పించడం కోసం యంత్రాంగం అంతా కూడా పని చేసింది। రోమా సంబంధించినటువంటి యంత్రాంగం ఈ పనుల్ని నేను కూడా స్వయంగా పరికించి వారిని భౌతిక దూరం పాటించమని తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది। ఇది ఈ పనులు చేయడం ద్వారా వారికి ఉపాధి లభిస్తుంది, అలాగే సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసిన వారు అవుతారు। ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి। జగనన్న నాయకత్వంలో ఏ పేదవాడికి ఏ చిన్న కష్టం వచ్చినా వారి తరఫున పనిచేయడానికి జగనన్న సైన్యం అనేక మంది ఉన్నారని తెలియజేయడానికి ఈ సందర్భంగా ఉపాధి పనులకు గండవని కొన్ని వార్తలు వచ్చాయి। వాళ్ళకి కళ్ళుండి మాట్లాడుతున్నారా లేదా ఒకసారి ఆలోచించాలి। ఉపాధి పనులు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ, ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ సక్రమంగా ఈ డ్రామా నుంచి జరుగుతున్నాయి అంటానికి ఇది ఒక ఉదాహరణగా తెలియజేయడానికి నేను ఇక్కడికి వచ్చి పరిశీలన చేయడం జరిగింది। उदाहरण।